రెండవ మాట మళ్ళీ రెండే మాటలు ఎక్కువ లేదు. నాలుగు సంవత్సరాల తర్వాత, 5 సంవత్సరాల తర్వాత ఎన్నికలు ఉంటాయి. ఈ మిగతా పావుల పనులతో పాటు మీరు చెప్పని పనులు కూడా మీరు ఎవ్వరు నన్ను అడగలే. ఇలా రాజుపల్లెకు మహా అద్భుతం చేసిన గౌడ సోదరులకు రకం మాపైంది. గర్భవతి అయినటువంటి చెల్లెకు మంచి పౌష్టికాహారం వస్తుంది. విలువంగానే నా కారణంగా కుయి 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 అని అమ్మ ఒడి వస్తా ఉన్నది. ఆడబిడ్డ పుడితే 13,000 వస్తానయ్యి. కేసీఆర్ మనవడు మనవరాలు ఎటువంటి కిట్టు వాడుతారో కేసీఆర్ కిట్టు మనకు వస్తుంది. టైంకు మనకు ఎరువులు దొరుకుతానయ్యి, టైంకు మనకు విత్తనాలు దొరుకుతానయ్యి. వద్దంటే కరెంట్ వస్తుంది. చేపల తెనుగోళ్లకు చేపలు వచ్చినాయి, యాదవులకు గొర్రెలు వచ్చినాయి, గుడంబ అటువంటిది పనిచేస్తే బర్రెలు వచ్చినాయి, గుడ్డోళ్లకు 1500 వచ్చినాయి, వాళ్ళకు 3 గేర్ల సైకిళ్ళు వచ్చినాయి. తర్వాత సీఎం రిలీఫ్ వచ్చింది, ఊరూరు చెరువులు బాగుపడ్డాయి, మన డిబిఎం 37 కాలువ బాగుపడ్డది, ఊరు సగానికి ఎక్కువ సీసీ రోడ్లు వచ్చినాయి, మీ మెయిన్ రోడ్డు మీకు మల్లంపల్లి రోడ్డు వచ్చింది, మీ గుట్టకు పోయే ఈ రోడ్డు మంచిగా అయింది, రాజపల్లెకు పోయే రోడ్డు వచ్చింది. మధుసూదనాచారి మీ ఊళ్ళో పల్లె నిద్ర చేసిండు, నిజమే కదా? రాకపోకట్లంతా నీవే తోడుగా ఉంటుంది, పండికి నీవు యజమానిగా ఉంటుంది, ఆరోగ్యాన్ని కూడా నీవే కాపాడుతావు, కుటుంబాన్ని కూడా నీవే కాపాడుతావు, దీవెన చొప్పున ప్రభావించుమని వేడుకొని నా పరమ తండ్రి. అసలు సాధువుని పల్లె ఎక్కడున్నదో, రాజుపల్లె ఎక్కడున్నదో, సాధువుని పల్లె నుంచి వెళ్ళి గంగిరేని గూడెం ఎట్లా పోవాలనో, గాంధీనగర్ ఎట్లా పోవాలనో, నిజాం పల్లెకి ఎట్లా పోవాలనో, రాజుపల్లె కాట్రపల్లెకి ఎట్లా పోవాలో ఇవాళకి తెలియదు. ఈ గ్రామానికి సంబంధించి దీని చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితులు తెలిసినటువంటి ఏకైక వ్యక్తి మధుసూదనాచారి. నాకు చెప్పిల్లు, నేను జనం సమస్యలో ఉన్నా, మాకు నీళ్లు కావాలి, DBM 38 మా మల్లంపల్లి పక్కపుంటి సాధునపల్లి రాజుపల్లి ఉన్నది, ఈ ఏరియా మొత్తం ఎన్నడిస్తారు ఎన్నడిస్తారు 16 పక్కన అంటే మాకు 17కి వస్తాయా 16కి వస్తాయా? మీరు ఎక్కడికి పంపుకోండి, మాకు 16కి వస్తాయా రాదని చెప్పి దేశం అంతా పంపుకోండి, మాకు అభ్యంతరం లేదు, మాకు 16కి వస్తాయా?
16వ తారీఖు నుంచి 8 రోజులు నీళ్ళు వస్తాయి. దసరా వేరే వాళ్ళు అయితే దసరా మధ్యలో ఇప్పుడు మీ ఈ గారిని పంపండి. ఇది ఒకటి షట్టర్స్ ప్రాబ్లం ఉన్నది, అదే దాని నుంచి చూసి అందరికి నీళ్ళు వచ్చినట్టు చూడండి. జై తెలంగాణ. డ్రైవర్ సాహెబ్ గుర్తుకే జై నూర్ జహాన్ పల్లి.